హాయ్ ఫ్రెండ్స్, మనం దోసకాయ టమాటా కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: దోసకాయ 1, టమాటో 3, ఉల్లిపాయ 1, కరివేపాకు కొద్దిగా, కొబ్బరి 1 అంగుళం, వెల్లుల్లి 5 పీసులు. కొబ్బరి వెల్లుల్లి మిక్సీ పట్టుకుని పౌడర్గా చేసుకుందాం. ఈ విధంగా కొబ్బరి వెల్లుల్లి పౌడర్గా చేసుకోవాలి. సాల్ట్ టేస్ట్కి సరిపడా, కారం టేస్ట్కి సరిపడా, కర్రీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, టమాటా ఉల్లిపాయలు ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం చూద్దాం. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పోపు సిద్ధం చేసుకుందాం. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు యాడ్ చేసుకోండి. పోపు రెడీ అయిపోయింది. ఇందులో ఉల్లిపాయలు యాడ్ చేయండి. ఉల్లిపాయలు దోరగా వేగాయి. ఇందులో దోసకాయ ముక్కలు యాడ్ చేయండి. పోపులో కలుపుకొని మనం మూత పెట్టి 10 నిమిషాల పాటు మగ్గించుకుందాం. దోసకాయ కొద్దిగా మగ్గింది. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు యాడ్ చేసుకోండి. మనం ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. దోసకాయలో ఉన్న వాటర్, టమాటాలో ఉన్న వాటరే మనకు సరిపోతుంది కుక్ అవ్వడం కోసం. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. దోసకాయ టమాటా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం కర్రీ పౌడర్, కారం, ఉప్పు, కొబ్బరి పొడి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసి 1-2 నిమిషాల పాటు మనం మగ్గించుకోవాలి. కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. దోసకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మన దోసకాయ టమాటా కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.